ఎండగా ఉన్న ఒక రోజున పిల్లలకు ఆకాశంలో సూర్యుడి స్థానం గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది విధంగా సహాయపడవచ్చు ఇలా చేసే అప్పుడు సూర్యుడిని నేరుగా చూడవద్దని ముందే హెచ్చరించండి ఎందుకంటే అది వారి కళ్లకు బాధ కలిగిస్తుంది మీరు పిల్లవాడిని రోజులో అనేకసార్లు సూర్యుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడగవచ్చు వారు దానిని కనుగొనగలరు ఉదాహరణకు మీరు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం వారిని అడగవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించడం పగటిపూట ఆకాశం మీదుగా కదలడం మరియు సాయంత్రం అస్తమించడం గురించి మీరు వారితో మాట్లాడవచ్చు ఈ చర్య ద్వారా పిల్లలకు సూర్యుడు మరియు భూమి యొక్క కదలికలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది